భూ సంబంధమైన కుటుంబ వ్యవస్థకు భూలోక సంబంధమైన కుటుంబ వ్యవస్థకు మూలము ఏమిటి అంటే ఆ వివాహమే భూలోక సంబంధమైన ఈ కుటుంబానికి మూలం వివాహం వివాహము ద్వారా కుటుంబ వ్యవస్థ అనేది ప్రారంభమైంది ఈ వివాహము ద్వారా దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు ఈ ఆలోచన దేవునికి కలిగింది ఆ మొదటిగా ఆదాము అవల కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అలాగైతే ఆ కుటుంబ వ్యవస్థ ఒంటరిగా ఉన్న వారిని ఏకం చేసింది ఆ నాటి నుండి నేటి వరకు మరి అనేక వివాహాల ద్వారా అనేక మంది ఏకం చేయబడుతున్నారు అలాగైతే ఈ కుటుంబ వ్యవస్థకు మూలం వివాహం అందుకే ఆ క్రైస్తవ వివాహం అనే దాన్ని మనం ఈ రాత్రి క్లుప్తంగా మనం ఆలోచించేద్దాం ఆ క్రైస్తవ వివాహం భూలోకంలో చాలా రకాలైన వివాహాలు ఉన్నాయి ఆ క్రైస్తవ వివాహం ఎలా ఉండాలో ఈ రాత్రి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం ఆ వివాహం అనేది భూ సంబంధ వివాహం ఎంత ప్రాముఖ్యమైందంటే ఎఫెసీయులు రాసిన పత్రికలోనే మనం గమనిస్తాం ఆ ఐదవ అధ్యాయంలో ఆ స్త్రీలారా ప్రభువునకు వలేమి ఆ 22వ వచనం స్త్రీల ప్రభువునకు వలేమి సొంత పురుషులకు లోబడి నుండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు ఇలాగూ ఈ వచనములో ఆ క్రీస్తు ప్రభువుని మరి పురుషునిగా చూపిస్తూ సంఘాన్ని భార్యగా చూపిస్తూ ఈ వివాహ సందర్భాన్ని ఈ వచనంలో వ్రాస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి ఈ భూ సంబంధమైన వివాహం అనేది ఎంత శ్రేష్టమైందో మనం ఆలోచించేయాలి. ఈ భూ సంబంధమైన వివాహాన్ని దేవుడు ఆ పరలోకములో జరగబోయే వివాహంతో పోల్చాడు. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని ప్రభు చెప్పాడు. వివాహం అన్ని విషయంలో ఎందుకు ఘనమైందంటే ఎంత ఘనమైందంటే భూలోకములో జరుగుతున్న వివాహాన్ని పర సంబంధంలో రేపు జరగబోయే వివాహంతో దేవుడు పోల్చాడంటే ఎంత అద్భుతమో ఆలోచన చేయండి. కానీ ఆ నేటి దినాలలో ఈ వివాహ వ్యవస్థ చాలా పాడైపోయింది. ఆ వివాహము ద్వారా జతపరచబడటం అనేది ఆ ఎన్నో రకాలుగా మనం గమనిస్తూ ఉన్నాం, రకరకాలైన విధానాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మాత్రమే కాదు వివాహము ద్వారా జతపరచబడిన కుటుంబాలు ఆ సంఘంలో చేర్చబడతా ఉంటాయి. కుటుంబాలు ఎప్పుడైతే క్షేమంగా ఉంటాయో ఆ సంఘము అనేది క్షేమంగా ఉంటది. కుటుంబాలు క్షేమంగా లేనప్పుడు సంఘాలు క్షేమంగా ఉండలేవు. అలాగైతే కుటుంబ క్షేమం అనేది చాలా అవసరమైంది. ఆ కుటుంబ వ్యవస్థకు ఆ మూలమైన ఆ వివాహం గురించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా వివాహాలు మనం గమనించవచ్చు. అయితే ఆ ఈ రాత్రి ఆ ఒక వివాహం మనందరికీ తెలిసిన ఒక వివాహాన్ని గురించి మనం ఆలోచించేద్దానండి. ఆదికాండం 24వ అధ్యాయం ఏడవ వచనాన్ని చూడండి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అన్నాడు. ఇక్కడ మనం ఆ అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు యుక్త వయసు రాగా తన కుమారునికి వివాహం జరిపించాలని అబ్రహాము ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ తన దాసులలో ఒక్కరిని పిలిచి ఎలియాజర్ని పిలిచి వానితో ఇలాగూ చెబుతూ ఉన్నాడు. చూడండి 2వ వచనం. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమున నా బంధువుని ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను. ఇక్కడ ఆ అబ్రహాము ఎలియాజరుతో చెప్తున్న మాట, అయ్యా నీవు నా కుమారునికి ఒక భార్యను తీసుకుని రావాలి, ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి, అయితే ఎలాగూ మరి నడుచుకోవాలో చెబుతూ నీవు ఇక్కడ కనానీయుల కుమార్తెల్లో ఒకదాన్ని మనం చేయవద్దు, ఆ నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళు అని చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఆ దాసుడు ఏమంటున్నాడంటే, ఆ దాసుడు 5వ వచనం, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడుగగా,
అలాగైతే ఆ దాసుడు ఏమన్నాడంటే, అయ్యా ఆ అమ్మాయి ఇక్కడికి రాను అంటే మరి అబ్బాయిని అక్కడికి తీసుకుని వెళదామా అని ఆ దాసుడు అన్నప్పుడు, ఇప్పుడు అబ్రహాము చెప్తున్నాడు ఏమని 7వ వచనం, నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడిన నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు అన్నాడు. అంటే దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? ఈ దేశమును నీకు ఇచ్చేదను, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదని అన్నాడు. అంటే దేవుడు తనతో చెప్పిన మాట, తనతో చెప్పిన ప్రమాణం తన మనస్సులో ఉంది. ఆ ప్రమాణము మీద అబ్రహాముకి విశ్వాసం ఉంది. ఆ ప్రమాణం మీద అబ్రహాముకి విశ్వాసం ఉంది. అయ్యా నువ్వు వెళ్ళు, దేవుడు నాతో ప్రమాణం చేశాడు, దేవుడు నాతో ప్రమాణం చేశాడు, ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు. అలాగైతే తన కుమారుని వివాహము విషయంలో అబ్రహాము దేవుని మీద విశ్వాసం అతనికి ఉంది. ప్రభునందు పిల్లరా, చాలా సందర్భాల్లో దేవుని మీద ఉన్న విశ్వాసం కంటే ఆ వివాహం వెళ్ళు, దేవుడు నాతో ప్రమాణం చేశాడు, దేవుడు నాతో ప్రమాణం చేశాడు. ప్రభునందు పిల్లరా, క్రైస్తవ వివాహం విశ్వాసముతో కూడింది. ఆ విశ్వాసముతో ఎప్పుడైతే మనం ముందుకు వెళతామో ఆ విశ్వాసము ద్వారా జరిగిన వివాహం అది ఫలభరితంగా ఉంటది. ప్రభునందు పిల్లరా, క్రైస్తవ వివాహము విశ్వాసంతో కూడినదై ఉండాలి. అది ఎవరి మీద విశ్వాసం అంటే, అది మనుషుల మీద విశ్వాసం కాదు, వ్యక్తులను అయిన వారి మీద విశ్వాసం కాదు. చిన్నప్పటి నుంచి మేము అనుకున్నామంటారు కొంతమంది, చిన్నప్పటి నుంచి మేము అనుకుంటాం అది ఇది అనుకుంటాం, అది కాదు. క్రైస్తవ వివాహం అనేది దేవుని మీద విశ్వాసం. దేవుడు ఒక వ్యక్తిని నిర్మించినప్పుడు ఆ వ్యక్తికి సాటి అయిన సహాయం దేవుడే నియమించాడు, దేవుడే నిర్ణయించాడు. ఆ విషయంలో మనము చింతపడవలసిన పని లేదు, మనం ఆలోచన చేస్తాంలే కానీ చింతించాల్సిన పని లేదు. దేవుడు తన సొంత సమయంలో జరిగిస్తాడు. ఆ విషయములో విశ్వాసముతో ముందుకు వెళ్ళడం అనేది క్రైస్తవ వివాహానికి అతి ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసాన్ని మనం విడిచి చాలా సందర్భాల్లో చాలా మందిని, వ్యక్తులను ఆశించి రకరకాలుగా నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఆ మ్యాట్రిమోనిలో, ఈ మ్యాట్రిమోనిలో, ఆ ఫోటోలు, ఈ ఫోటోలు చూసి చాలా రకాలుగా మోసపోయి నష్టపోతున్న వారు ఉన్నారు. కాబట్టి కుటుంబ వ్యవస్థకు అతి ప్రాముఖ్యమైంది మరి వివాహం. కాబట్టి ఆ వివాహము చేసేవారు, వివాహం గురించి ఆలోచన చేసేవారు విశ్వాసముతో ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు ఒక వ్యక్తిని పుట్టించినప్పుడు ఆ వ్యక్తికి కావలసినవన్నిటినీ ఆయన సమకూర్చేవాడు. ఒక వ్యక్తిని లోకంలో పుట్టించినప్పుడు ఆ వ్యక్తికి అవసరమైన వాటన్నిటినీ ప్రభు ఆలోచించేవాడు. ఆకాశ పక్షుల గురించి ఆలోచన చేస్తున్నాడు, సమస్తమును గురించి ఆలోచన చేస్తున్నాడు. మనకంటే మన దేవుడు ఎక్కువగా మన గురించి ఆలోచన చేస్తున్నాడని మనం ఎనడే గాని మర్చిపోవద్దు. అయితే ఈ క్రైస్తవ వివాహంలో మనం విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. మనుషుల మీద మాత్రం కాదు, దేవుని మీద విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆ వివాహము చాలా విజయవంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటది. ఆ తర్వాత చూద్దారండి, 24వ అధ్యాయమే 11వ వచనం చూడండి. 11వ వచనం, సాయంకాలమందు ఆ స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావి యొద్ద తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లనెను. ఇక్కడ ఎలియాజర్ను మనం గమనిస్తా ఉన్నాం. అబ్రహాము వివాహము విషయంలో విశ్వాసము కలిగిన వాడు ఎలియాజరు. తనకు అప్పగించిన వివాహ కార్యక్రమం విషయంలో, పెండ్లి కుమార్తెను చూసే విషయంలో ఆయన ఎలా ఉన్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన, ఒంటెలను మోకరింప చేశాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి అన్న? మోకరింప చేసి ఇట్లనెను. ప్రభునందు పిల్లరా, వివాహములో రెండవది కావలసింది ప్రార్థన. ప్రార్థనా పూర్వకంగా మనం ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. వివాహం అనేది ప్రార్థనా పూర్వకమైనది. ప్రార్థన చేయకుండా,
ప్రార్థన చేయకుండా వివాహము గురించి ఆలోచన కలిగి ఉండడం మంచిది కాదు. అబ్రహాము చెప్పాడులే అని ఏదో మామూలుగా వెళ్ళినవాడు కాదు. అబ్రహాము చెప్పిన ఆలోచన ప్రకారం ప్రయాణం చేసిన ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్న ఎలియాజర్ను మనం గమనిస్తా ఉన్నాం. ఎలియాజర్ అక్కడ ఉంటున్నాడు చూడండి, 11వ వచనములో, సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీలబావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను, నా యజమానుడుకు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుకు అబ్రహాము మీద అనుగ్రహము చూపు అంటున్నాడు ఎలియాజర్. అయ్యా త్వరగా నాకు నా కార్యాన్ని సఫలం చేయి, త్వరగా ఈ కార్యం చేయి. చాలా సందర్భాల్లో మనం మనుషులు చెప్తా ఉంటాయి, అయ్యా తొందరగా చూడండి అని. కానీ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో మనం పోరాడడం అనేది లోపించి మనుషులను తొందర పెడతా ఉంటాం. మనుషుల విషయంలో మనం అడుగుతూ ఉంటాం, అది సరైంది కాదు. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థనలో కనిపెట్టినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా దేవుడు తన కార్యాన్ని సఫలం చేశాడో చూడండి. ఆ ఎలియాజర్ ఎంతో వివాహము విషయంలో ఏదో ఒక చెయ్యాలి కాబట్టి చేసిన వాడు కాదు, వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన వాడు కాదు, చూద్దాము కాబట్టి చూసిన వాడు కాదు, ప్రార్థనలో కనిపెట్టినవాడు. ప్రార్థన చేస్తున్నాడు నా యజమాని కుమారునికి సరైన భార్యను నువ్వే చూపించాలని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు. ప్రభుడు ఊపిలారా, వివాహం జరగాలంటే అది ప్రార్థనా పూర్వకంగా జరగాలి. చాలా సందర్భాల్లో అన్ని మనం చూసుకొని ఇది దేవుడు నిర్ణయించిందని చాలా సందర్భాల్లో మనమే దాన్ని ఒప్పుకుంటా ఉన్నాం. అన్ని మనం చూసుకొని మనకు కావలసినవన్నీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత అందము, తర్వాత సొమ్ము ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనమే ముందు చూసుకొని ప్రార్థన చేసేది ప్రార్థనా పూర్వకంగా దేవుడు నాకు బయలుపరిచాడని చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటాం. అది సరైనది కాదు. అమ్మాయి ఎవరో తెలియకముందే ప్రార్థనలో కనిపెట్టాడు. అన్ని తెలిసిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, ఎవరో తెలియకముందే మరి అబ్రహాము దాసుడైన ఎలియాజరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అది చాలా మాదిరి. క్రైస్తవ వివాహానికి అవసరమైంది ప్రార్థన. ఒకటి, క్రైస్తవ వివాహానికి అవసరమైంది విశ్వాసం. రెండవది, క్రైస్తవ వివాహానికి అవసరమైంది ప్రార్థన. తర్వాత చూద్దాం చూడండి, 24వ అధ్యాయం 63వ వచనం నేను చదువుతున్నాను చూడండి. సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అన్నాడు. అలాగైతే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు మాత్రమే కాదు, అబ్రహాము కుమారుడు వివాహం కాబోతున్న ఈ ఇస్సాకు అప్పటికి రాలేదు అమ్మాయి, కానీ పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగిన ఇస్సాకును మనం గమనిస్తూ ఉన్నాం. ధ్యానింప వెళ్ళను అనే మాటలో ఇస్సాకు యొక్క నిరీక్షణను మనం గమనించవచ్చు. ఎలియాజరు వెళ్ళిన నాటి నుండి ఇస్సాకు మరి ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగిన వాడు. నిరీక్షణ అవసరం, ప్రభు సన్నిధిలో నిరీక్షించాలి. మనం అనుకున్నప్పుడే పనులు కావు, మనం అనుకున్నప్పుడే కార్యాలు సఫలం కావు. నిరీక్షించటం, ప్రభు సన్నిధిలో ధ్యానించటం, ప్రభు సన్నిధిలో ఎదురు చూడడం అనేది చాలా అవసరమైంది. ఇది ఇస్సాకు జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. చాలా సందర్భంలో నిరీక్షణ చాలా మందికి ఉండడం లేదు, ప్రభు సన్నిధిలో కనిపెట్టడం లేదు, ప్రభు సన్నిధిలో ఎదురు చూడడం లేదు. ప్రభు సన్నిధిలో ఎవరైతే ఎదురు చూస్తారో దేవుడు వారికి గొప్ప కార్యాలని, వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకటి, క్రైస్తవ వివాహానికి అవసరమైంది విశ్వాసం. రెండవది ప్రార్థన. మూడవది, క్రైస్తవ వివాహానికి అవసరమైంది నిరీక్షణ. మరో 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 24వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 16వ వచనం, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కూడలేదు. చూడండి 16వ వచనంలో,
ఆ రిబ్కాను గనుక మనం గమనించినట్లయితే రిబ్కాను గురించి ప్రభువు రాయించిన మాట ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడును ఆమెను కొడలేదు. అలాగైతే ఆ అమ్మాయి గురించి అమ్మాయి ఎంత పవిత్రమైనదో తన జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుందో మరి అక్కడ రాశాడు. అయితే వివాహానికి అవసరమైంది పవిత్రత, వివాహంలో ఉండవలసింది పవిత్రత. అందుకే చాలా సందర్భాల్లో మనం క్రైస్తవ వివాహానికి రాస్తారు పరిశుద్ధ వివాహము అని రాస్తారు, పరిశుద్ధ వివాహం. అలాగైతే వివాహము విషయంలో వివాహము జరగవలసిన వారు వారికి ఉండవలసింది పరిశుద్ధత. ఎవరి పరిశుద్ధతను వారు కాపాడుకోవాలి, ఎవరి పవిత్రతను వారు కాపాడుకోవాలి. ఇలాగూ ఎప్పుడైతే మన వివాహములో పరిశుద్ధత పవిత్రత అనేది ఉంటుందో అది క్రైస్తవ వివాహంగా మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధత లేకుండా ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి, పవిత్రత లేకుండా ఎన్నో వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవి క్రైస్తవ వివాహానికి మాదిరి ఎట్టి పరిస్థితుల్లో కాదు. క్రైస్తవ వివాహంలో 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. క్రైస్తవ వివాహం కుటుంబ వ్యవస్థకు మూలం వివాహం. అలాగైతే వివాహానికి ఉండవలసిన 4 విషయాలు మనం చూసాం. వివాహము విశ్వాసంతో కూడిందై ఉండాలి, వివాహము ప్రార్థనతో కూడిందై ఉండాలి, వివాహము నిరీక్షణతో కూడిందై ఉండాలి, వివాహము పరిశుద్ధతతో కూడిందై ఉండాలి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. చాలా సందర్భాల్లో వివాహం జరిపించే వారు ఉన్నారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వివాహం ఎంత ప్రశస్తమైంది ముందు చెప్పాను మీకు. దేవుడు పరలోకములో ఒక వివాహం జరుగుతా ఉంది, ఆ పరలోకములో ప్రభువు సంధించే ఆ విషయాన్ని ఆ వివాహం భూలోక వివాహంతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఎంత గొప్పదో వివాహ వ్యవస్థ మనం ఆలోచించేద్దాం. నేటి క్రైస్తవ జీవితంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయి, జరిపించేవారు జాగ్రత్తగా ఉండాలి, వివాహం చేసుకునేవారు కూడా ఈ విషయాలను మనం ఆలోచన చేసి ఉండాలి. ఒకటి విశ్వాసంతో మనం ముందుకు వెళదాం. ఏ విషయంలో మనం చింతపడాల్సిన పని లేదు, ఏ విషయంలో మనం బాధపడాల్సిన పని లేదు. మనకంటే మన ప్రభువు మన విషయంలో ఎక్కువ ఆలోచన కలిగి ఉన్నవాడు, ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు. విశ్వాసంతో ముందుకు వెళదాం. విశ్వాసాన్ని మనం ఎన్నడే గాని విడిచిపెట్టవద్దు. మాత్రమే కాదు, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో పోరాడదాం, ప్రార్థనా పూర్వకంగా వివాహం కొరకే మనం సిద్ధపడదాం. మాత్రమే కాదు నిరీక్షణ కలిగి ఉందాం. మాత్రమే కాదు పవిత్రత వివాహంలో అవసరమైంది. చాలా పవిత్రమైన జీవితం, పవిత్రంగా ఉండాలి. అయితే ఈ కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఇలా దేవుడే నిర్ణయించాడు. ఈ కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, ఈ రాత్రికాల సమయంలో మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తారు. దేవుడే కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ వివాహ వ్యవస్థ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడో మనం చూద్దామండి. ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎలయనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు 27వ వచనంలో స్త్రీనిగాను పురుషునిగాను నియమించాడు, వారిని ఒక కుటుంబంగా చేసి అన్నమాట. దేవుడు వారిని ఆశీర్వదించి. అలాగైతే వివాహ వ్యవస్థను దేవుడే ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. మాత్రమే కాదు చూడండి, 9వ అధ్యాయం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అలాగైతే ఈ కుటుంబ వ్యవస్థ పట్ల
దేవుని ఉద్దేశం. జాగ్రత్తగా వినండి, కుటుంబ వ్యవస్థకు మూలం వివాహం. వివాహానికి అవసరమైంది విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ, పవిత్రత అని మనం గమనించాం. అలాగైతే ఈ వివాహము ద్వారా కుటుంబంగా చేయబడిన వారి పట్ల దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం కుటుంబం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆది కాండంలో ప్రారంభ కుటుంబం ఆదాముతో అన్నమాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, భూమిని నింపండి మాత్రమే కాదు ఆ దానిని లోపరుచుకునండి అని చెప్పాడు. దానిని లోపరుచుకునండి. అలాగే ఆ దేవుని ఉగ్రత మానవుల మీదకి వచ్చిన తర్వాత జలప్రలయం ద్వారా మానవులందరూ నశించిపోయినప్పుడు దేవుడు ఒక కుటుంబాన్ని భద్రం చేశాడు. దేవుడు ఒక కుటుంబాన్ని భద్రం చేశాడు, అదే నోవహు కుటుంబం. నోవహు కుటుంబం ఆ జలప్రలయం నుండి బయటపడిన తర్వాత 9వ అధ్యాయం మొదటి వచనం అన్న మాట ఏంటంటే, నోవహు అదే మాట అన్నాడు. మళ్ళా ఆదాము అవలతో అన్న మాటే దేవుడు 9వ అధ్యాయంలో నోవహు కుటుంబంతో అన్నాడు. ఏమన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును, అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అన్నాడు. కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఫలభరితంగా ఉండాలి. మీరు ఫలించండి అన్నాడు, ఫలించి అభివృద్ధి పొందండి. కుటుంబ వ్యవస్థ ఫలభరితంగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. ఫలించే కుటుంబంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం మాత్రమే కాదు, ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, విస్తరించండి, భూమిని నింపాలి, అది దేవుని ఉద్దేశం మాత్రమే కాదు, ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటినీ మీరు లోపరుచుకోనండి అని చెప్పాడు. లోపరుచుకోండి ప్రభునందు పిల్లరా. దేవుని ఉద్దేశం, దేవుని ఉద్దేశం మన కుటుంబం పట్ల, మన కుటుంబాలు ఫలభరితంగా ఉండాలని, మన కుటుంబాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ కుటుంబం అయితే ఫలభరితంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే ఫలభరితంగా ఉంటుందో, ఆ కుటుంబము ద్వారా దేవుడు సంతోషంగా ఉండేవాడుగా ఉన్నాడు. ఏ కుటుంబం అయితే ఫలభరితంగా ఉండదో, ఆ కుటుంబము ద్వారా దేవునికి సంతోషం లేదు. ఫలభరితమైన కుటుంబాలు ఉన్న సంఘం కూడా ఫలభరితంగానే ఉంటుంది. ఫలభరితమైన కుటుంబాలు కలిగిన సంఘం కూడా ఫలభరితంగానే ఉంటుంది. మన యొక్క కుటుంబం యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ సంఘం మీద కూడా పడుతుందని ఆలోచన కలిగి ఉన్నాం. మన కుటుంబం యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ దాని ప్రభావము సంఘం మీద కూడా పడుతుంది. చాలా సందర్భాల్లో ఏముందిలే, నేను ఒక్కడే కదా, నా కుటుంబమే కదా అని చాలా సందర్భాల్లో మళ్ళీ మనం మోసపుచ్చుకుంటున్నాం. మన కుటుంబం ఫలభరితంగా లేకపోతే, మన కుటుంబం దేవునికి అనుకూలంగా లేకపోతే, ఆ ప్రభావం సంఘం మీద కూడా పడుతుంది. ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు కోరుకున్నట్లుగా మన కుటుంబాలు ఫలభరితంగా ఉంటున్నాయా? దేవుడు కోరిన విధంగా ఫలభరితమైన కుటుంబాలను మనం కలిగి ఉన్నామా? ఆలోచన కలిగిన కుటుంబము పట్ల దేవుని ఉద్దేశం అవి ఎలా ఉండాలంటే ఫలించేవిగా ఉండాలి, ఫలభరితమైనవిగా ఆ కుటుంబాలు ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళదాం. మన కుటుంబాలు అలాగూ ఫలభరితంగా ఉండాలి అంటే, ఎలా ఉండాలి అనే విషయాన్ని మరొక విషయం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుండి నేను చదువుతున్నాను చూడండి. యెహోవాయందు వైభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును అన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో ఆదాముతో దేవుడు అన్నాడు ఆశీర్వదించి అన్నాడు. 9వ అధ్యాయంలో నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించి అన్నాడు. ఇక్కడ 128వ కీర్తనలో ఇది కూడా ఒక కుటుంబమే, ఒక కుటుంబానికి సంబంధించింది. అందుకో చూడండి ఏమన్నాడు, నీ భార్య అన్నాడు. అంటే భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, నీ పిల్లలు అన్నాడు. అంటే భార్య, భర్త, పిల్లలు కలిగింది ఒక కుటుంబం. అలాగైతే అక్కడ అన్నాడు ఆశీర్వదించి, 5వ వచనంలో 4వ వచనంలో యెహోవాయందు భయభక్తులు గల వాళ్ళు ఇలాగూ ఆశీర్వదించు. అలాగైతే దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడు, ఆ ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవాలంటే,
ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవాలంటే మన కుటుంబం దేవుడు ఆశీర్వదించిన ఆ కుటుంబాన్ని ఆశీర్వాదం మన కుటుంబం కూడా సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో ఒక మూడు మాటలు అక్కడ చెప్పాడు. ఆ మూడు మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మూడు మాటలు చెప్పాడు చూడండి. 128వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. ఆ కుటుంబం ఎలా ఉండిద్దో చెప్పాడు. ఆయన కష్టార్జితాన్ని అనుభవిస్తాడంట, మేలు కలిగిద్దంట, ధన్యుడవుతాడంట, భార్య ఫలించే ద్రాక్ష వలె ఉండిదంట, భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలేవల మొక్కల వలె ఉంటారంట. అంత ఫలభరితంగా ఉన్న ఈ కుటుంబం అలా ఉండడానికి కారణం ఏంటో మొదటి వచనంలో చెప్పాడు. ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం అలా ఉండిద్దో చెప్పాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు అన్నాడు. అలాగైతే మన కుటుంబం ఫలభరితంగా ఉండాలంటే నెంబర్ వన్ మన కుటుంబంలో ఉండవలసింది దేవుని భయము. మన కుటుంబానికి ఉండవలసింది దేవుని భయం. రెండవది భక్తి. మన కుటుంబము ఫలభరితంగా ఉండాలంటే ఒకటి దేవుని భయం ఉండాలి, రెండవది దేవుని ఎడల భక్తి ఉండాలి, మూడవది అన్నాడు ఆయన త్రోవల యందు నడుచువారు. అలాగైతే మన కుటుంబం దేవుని త్రోవలో నడిచేదిగా ఉండాలి. మూడు మాటలు గుర్తుపెట్టుకుందాం, ఒకటి మన కుటుంబం ఫలించేదిగా ఉండాలంటే దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడు, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, అది నిశ్చయం అంతే. దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడు, ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూలోకంలో ఉన్న వాటిని లోపరుచుకోవాలి, అది దేవుని ఉద్దేశం. అలాగూ మన కుటుంబం ఉండాలంటే దేవుడు ఆశీర్వదించబడిన కుటుంబంగా మన కుటుంబం ఉండాలంటే నెంబర్ వన్ మన కుటుంబం భయము కలిగిందిగా ఉండాలి, మన కుటుంబం దేవుని ఎడల భయం కలిగిందిగా ఉండాలి, రెండవది మన కుటుంబం దేవుని ఎడల భక్తి కలిగిందిగా ఉండాలి, మూడవది మన కుటుంబం దేవుని త్రోవలో నడిచేదిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి పిల్లరా, ఈ మూడు మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు కోరినట్టుగా మన కుటుంబం ఉండాలంటే, దేవుని ఉద్దేశానికి అనుకూలంగా మన కుటుంబం ఉండాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడి ఫలించి అభివృద్ధి పొందాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఎడల మనకి భయం ఉండాలి. కుటుంబంలో భార్య భర్తకు భయపడుతుంది, భర్త భార్యకు భయపడుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడుతున్నారా? ఆలోచించేద్దాం. చాలా సందర్భాల్లో భార్య భర్తకు భయపడుతుందిలే కానీ దేవుని భయం ఉందా? ఆలోచించేద్దాం. మనుషులకు చాలా సందర్భాల్లో భయపడుతున్నారు. మనుషులు ఏమనుకుంటారో, భర్తకు తెలిస్తే ఏమైందో భార్య అనుకుంటుంది, భార్యకు తెలిస్తే ఏమైందో భర్త అనుకుంటున్నాడు. అంటే వారు ఒకరికి ఒకరు భయపడుతున్నారులే గాని దేవునికి భయపడడం లేదు. అలాగైతే మన కుటుంబాలు ఫలభరితంగా ఉండాలంటే, మన కుటుంబాలు ఫలించేవిగా ఉండాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడిందిగా ఉండాలి అంటే మన కుటుంబంలో ఉండవలసింది దేవుని భయం కావాలి. చాలా సందర్భాల్లో కుటుంబాల్లో దేవుని భయం ఉండలేదు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు. భార్యకి ఇష్టం వచ్చినట్టు భార్య నడుస్తుంది, భర్తకి ఇష్టం వచ్చినట్లు భర్త నడుస్తున్నాడు. కానీ దేవుని భయం కుటుంబంలో లోపించటం వల్ల కుటుంబాలు చెల్లా చెదరైపోతా ఉన్నాయి, చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి, అపవాదికి అవకాశం ఇస్తా ఉన్నారు. అలాగైతే దేవుని భయము కుటుంబంలో అవసరం. అయితే దేవుని భయం ఉంది అని చెప్పడానికి ఆ కుటుంబం ఎలా ఉంటది అని గనక మనం ఆలోచన చేస్తే, ఈ కుటుంబం దేవునికి భయపడుతుంది అని మనం ఎలా చెప్పగలమంటే, రండి కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచనం చూడండి. భయము నుండి పాపము చేయకుడి అంటే భయము ఏం చేస్తుందంటే, దేవుని భయం, భయము నుండి పాపం చేయకుడి అంటే మనుషుల భయం కాదు. ఏ కుటుంబం అయితే దేవునికి భయపడిద్దో, ఏ కుటుంబములో అయితే దేవుని భయం ఉంటుందో, ఆ భయము వారిని ఏం చేస్తుందంటే పాపం చేయకుండా చేస్తా ఉంది. దేవుని భయం కుటుంబంలో ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉంటాం. దేవుని భయం కుటుంబంలో ఉన్నప్పుడు భార్యకు కానీ భర్తకు కానీ బిడ్డలకు కానీ
దేవుని భయం ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉంటారు, పాపం చేయకుండా ఉంటారు. పాపం చేస్తున్నామంటే దేవుని భయం ఆ కుటుంబంలో లేదు, దేవుని భయం ఆ కుటుంబంలో లేదు. ప్రభునందు పిల్లారా, కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వదించాడు. కాదు, నిన్ను కుటుంబంలో ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించాడు, కుటుంబంలో సభ్యునిగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ మనం ఫలించలేకపోతున్నాం. దేని బట్టి ఆలోచించేద్దాం. భయం ఉందా? దేవుని భయం ఉందా? దేవునికి భయపడుతున్నామా? మనుషులకు భయపడుతున్నామా? మనుషులకు తెలిసిందని భయపడుతున్నావులే గాని, అయ్యో దేవుడు చూశాడని మనం భయపడడం లేదు. మనుషులకు తెలిసిందని మనం నొచ్చుకుంటున్నావులే గాని, అయ్యో దేవుడు చూశాడని మనం చాలా సందర్భాల్లో భయపడడం లేదు. ప్రభునందు పిల్లరా, దేవుని భయం అవసరం, దేవుని భయం అవసరం. మనకు తెలుసు, యోసేపు జీవితంలో గనక మనం గమనిస్తే 42వ అధ్యాయంలో అంటాడు, నేను దేవునికి భయపడువాడను అంటాడు యోసేపు. నేను దేవునికి భయపడువాడను, పాపము చేయకుండా యోసేపు ఆపింది దేవుని భయమే. పాపము చేయకుండా దేవు ఆపింది దేవుని భయం యోసేపుని. మాత్రమే కాదు, తన సహోదరుల ఎడల ప్రతీకారం తీర్చుకోకుండా ఆపింది దేవుని భయం, అన్యాయంగా సంపాదించుకోకుండా కాపాడింది దేవుని భయమే. దేవుని భయమే నెహెమియా గ్రంథంలో ఆ మాట మనం గమనిస్తాం, నేను దేవుని భయం కలిగిన వాడిని కాబట్టి అలాగూ చేయలేదు, అక్రమంగా సంపాదించలేదు అంటాడు. అలాగే దేవుని భయం అవసరం మన కుటుంబంలో. మన కుటుంబంలో దేవుని భయం ఉన్నప్పుడు మన కుటుంబం ఫలించేదిగా ఉంటది, ఆశీర్వదించబడిందిగా ఉంటది. ఒకటి దేవుని భయం అవసరం, రెండవది దేవుని ఎడల భక్తి. దేవుని ఎడల భక్తి ప్రభుత్వరా, భక్తి కూడా చాలా అవసరం. భక్తి భయము ఇవి రెండు కలిసి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. భక్తి భయం, భయభక్తులు. భయము ఉన్న చోట భక్తి ఉండాలి, భక్తి ఉన్నప్పుడు భయం అనేది ఉండాలి. భక్తి ఉంది నాకు భయం లేదంటే కుదరదు, భయము ఉంది భక్తి లేదంటే కుదరదు. రెండు అవసరం, భక్తి కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో మనం దేవునికి భక్తులం కంటే మనుషులకు భక్తులంగా ఎక్కువ ఉంటున్నాం. మనుషుల దేవుణ్ణి ప్రేమించడం కంటే మనుషులు ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాం. మనుషులకు పూజ చేసేవారు ఒక మాటలో చెప్పాలంటే, అలా కాదు మనం ఉండాల్సింది. మనము పూజించాల్సింది, మనము భక్తి చూపించాల్సింది. ఎవరి ఎడల అంటే దేవుని ఎడల మనం భక్తిని చూపించాలి, దేవుని ఎడల మనం భక్తిని చూపించాలి. అయితే మనము మన కుటుంబం భక్తి కలిగింది, నాలో భక్తి ఉంది అని ఎలాగూ చెప్పగలం? భయం ఉందని ఎలా చెప్పగలం అంటే పాపం చేయకుండా మనం, చాలా విషయాలు ఉన్నాయి. ఒక పాపం చేయకుండా ఉండటమే కాదు భయం కలిగి ఉండడం వల్ల, చాలా భయం కలిగి మనం ఉన్నప్పుడు పాపం చేయకుండా ఉంటాం. మరి భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు? నిజమైన భక్తి ఏంటో మనకు తెలిసిన వచనమే, తెలియని వచనాలు కాదు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. భక్తి కలిగిన వారు ఎలా ఉంటారు, నిజమైన భక్తి ఏంటో మనం యాకోబు పత్రిక 27వ వచనాన్ని, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నట. ఒకటి భక్తి ఏం చేసిందంటే భయము పాపం చేయకుండా కాపాడింది. భక్తి ఏం చేసిందంటే అక్కడ నడు దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడం అంటే ప్రేమ చూపించడం, ప్రేమ కలిగి ఉండడం. ఎవరిని ప్రేమించడం అక్కడ చెప్పింది, ఉన్నవారిని, మనకు దగ్గరైన వారిని, మనతో బాగా ఉన్నవారిని, మనకు సహాయం చేసేవారిని, వారిని కాదు, వారి విషయంలో అక్కడ చెప్పింది. దిక్కులేని వారిని, విధవరాండ్రను నిస్సహాయ స్థితిలో ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం చూపించే ప్రేమ బయటికి కనబడితే మనం ప్రేమ చూపించగలుగుతాం, అందరికీ తెలిసేదైతే చూపించగలుగుతాం, కానీ తెలియంది దాని విషయంలో మనం ప్రేమ చూపించడానికి ఇష్టపడం. అయితే ఇక్కడ నిజమైన భక్తి ఏం చేస్తుందంటే దిక్కులేని వారి పట్ల, విధవరాండ్ల పట్ల ప్రేమ చూపించేదిగా ఉంది. అలాగైతే భక్తి మనల్ని ఏం చేస్తుందంటే ప్రేమించేటట్లు చేస్తా ఉంది. భక్తి మనల్ని ఏం చేస్తుందంటే దిక్కులేని వారిని, విధవరాండ్రను, వాళ్ళకు చేసేది ఇతరులకు కనబడడం. చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం, ఏదో సహాయం చేయటం, ఫోటోలు దిగటం, అవి చేసి ఇది చేయటం, అది కాదు మన ప్రేమ. అది మనుషులకు కనపడాలని కాదు, నిజమైన భక్తి ఏం చేసిందంటే ఇతరులను, దిక్కులేని వారిని విధవరాండ్రను ప్రేమించేటట్లుగా చేసేది అది
నిజమైంది. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఇంకొక మాట ఏమన్నాడంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకునేవాడు. భక్తి ఏం చేసింది అంటే తన జీవితాన్ని కాపాడుకునేటట్టు చేసింది. భక్తి ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చేసుకునేది, ఇతరులకు అంటకుండా కాదు. చాలా సందర్భాల్లో ఇతరులు ఏదన్నా తప్పు చేస్తే దాన్ని సరి చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం. భక్తి, నిజమైన భక్తి ఏం చేసిందంటే నేనేంటో నాకు చూపించింది. నిజమైన భక్తి ఏం చేసిందంటే నేనేంటో నాకు చూపించింది. చాలా సందర్భాల్లో మనమేంటో మనకు కనబడడం లేదు, మనమేంటో మనకు అర్థం కావడం లేదు, మన జీవితం ఏంటో మనకు అర్థం కావడం లేదు. ఇతరులను తెలుసుకోవడానికి, ఇతరులను సరిచేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అది భక్తి కాదు. ఇతరులను సరిచేయటం కాదు నిజమైన భక్తి అంటే, తన్ను తాను సరిచేసుకోవడం నిజమైన భక్తి. ఇతరులను సరిచేయడం భక్తి కాదు, ఇతరులను సరిచేయడం భక్తి కాదు, తనను తాను సరిచేసుకోవడం, నిజమైన భక్తి. ప్రభువు నందు ఊపిలారా, భక్తిని కలిగి ఉండాలి. కుటుంబం ఎవరికి వాళ్ళు, కుటుంబంలో ఉన్నవారు ఎవరికి వాళ్ళు? ముందు మనకు మనం సరిగా ఉంటే ఆటోమేటిక్ గా మన సత్ప్రవర్తన చూసి, అదే చెప్పాడు కొరింథీయులు రాసిన పత్రికలో, మనం వాళ్ళకి చెప్పకుండానే మన ప్రవర్తన చూసి వాళ్ళు మారతారు. మనం చెప్పి మార్చాలనుకుంటున్నాం, చెప్పితే మారరు, జీవితాన్ని చూపిస్తే మారతారు. చాలా సందర్భాల్లో మనల్ని మనం సరి చేసుకుందాం. మనలో లోపాలు చాలా ఉన్నాయి. మన కంటిలో దూలాన్ని పెట్టుకుని ఇతర కంటిలో నలుసుని వెదగడం ఎంత అవివేకమో, మనము మారకుండా మనం సరి చేసుకోకుండా ఇతరులను సరి చేయడం అనేది అది అవివేకం. కుటుంబ జీవితంలో ఎవరైతే ఏ మార్పుని ఇతరుల్లో చూడాలనుకుంటారో, ఆ మార్పు ముందు వారిలో కలిగి ఉండడం అనేది అది అవసరం. అయితే తనను తాను భక్తి ఏం చేసిందంటే, ఎవరిని వాళ్ళు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కుటుంబ వ్యవస్థలో ఎవరికి వాళ్ళు సరి చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు కూడా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనం సరి చేసుకోకుండా ఎదుటి వారిని సరి చేయడం అనేది అది అవివేకం. కాబట్టి మన కుటుంబాలు ఫలభరితంగా ఉండాలంటే, ఒకటి దేవుని భయం అవసరం, రెండవది దేవుని ఎడల భక్తి అవసరం, మూడో చెప్పి నేను ప్రార్థన చేస్తాను, మూడవది దేవుని త్రోవలో నడవాలి. మనుషుల త్రోవలు ఉంటాయి. ఒకనికి ఇష్టమైన త్రోవ అతను నడుస్తాడు, ఆయన మనకి ఇష్టమని ఆయన త్రోవలో నడవడం అనేది అవివేకం. దేవుడు మనకు చూపించిన మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన దర్శనము, ఆయన పిలుపు వేరు, దేవుడు మనల్ని పిలిచిన విధానం వేరు, దేవుడు మనల్ని ఉపయోగించుకునే విధానం వేరు. కాబట్టి కుటుంబంలో దేవుని త్రోవ అంటే దేవుని వాక్యము ఆయన, అది మన త్రోవలకు వెలుగుగా ఉంది. దేవుని వాక్యమే మనకు మార్గాన్ని చూపించేది. చూడండి, యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి వచనం చదువుతున్నాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. నాలుగో వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి, యోహాను అంటున్నాడు గాయతో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. దేన్ని అనుసరించి నడుచుకోవాలి? ఆయన త్రోవలో నడవడం అంటే సత్యమును అనుసరించి నడవడం. మనము సత్యమును అనుసరించి నడుద్దాం. దేవుని వాక్యము సత్యము. ఆ వాక్య సత్యములో మనం నడవాలి. మనుషులు చూపించే మార్గం కాదు. దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని మార్గములో మనం నడుద్దాం. దేవుని మార్గంలో కాకుండా మన సొంత మార్గాల్లో మనం నడిచినప్పుడు చాలా నష్టపోతాం. యోనాకు దేవుడు చూపించిన మార్గం నినివే, యోనా ఎంచుకున్న మార్గము తర్షీష్. యోనాకి దేవుడు చూపించిన మార్గం నినివే మార్గానికి వెళ్ళమన్నాడు, యోనా ఎంచుకున్న మార్గం తర్షీష్.
ఏమైంది చూడండి, ఎంత నష్టం ఎంత కష్టం. యోనా బాధపడ్డాడు, యోనాతో ఉన్నవారు కూడా బాధపడ్డారు. నీవెంచుకున్న మార్గం అది నీకు నీతో ఉన్న వారికి నష్టాన్ని కలిగించింది. దేవుడు చూపించే మార్గం నీకు క్షేమాన్ని ఇచ్చింది, నీతో ఉన్నవారికి కూడా క్షేమం ఇచ్చింది. ప్రభువుని పిల్లరా, మనము ఆయన త్రోవలో నడవాలి. కుటుంబములో ఉన్న మనం దేవుని త్రోవలో నడుద్దాం, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుద్దాం, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుందాం. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కుటుంబ వ్యవస్థ ఫలభరితంగా ఉండాలంటే, కుటుంబ వ్యవస్థ దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలంటే, ఆ కుటుంబ వ్యవస్థలో ఉండాల్సింది ఒకటి, దేవుని భయం ఉండాలి. కుటుంబంలో దేవుని భయం ఉండాలి. రెండవది, కుటుంబంలో భక్తి ఉండాలి. మూడవది, ఆయన త్రోవలో నడవాలి. మనం మనం పరిచయం చేసుకున్నాం. దేవుడు ఒకటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆదాము అవలను ఆశీర్వదించాడు, మాత్రమే కాదు నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దేవుడు మన కుటుంబాలను కూడా ఆశీర్వదించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రపంచంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ప్రతి కుటుంబం అలా ఉండాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. ఆదాము అవల కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దేవుని వాక్యం అంటున్న నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వాదాన్ని నువ్వు సొంతం చేసుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే, ఆశీర్వాదం సొంతం కాకపోవడానికి మూడు కారణాలు. ఒకటి, దేవుని భయం లేకపోవడం, దేవుని భక్తి లేకపోవడం, దేవుని త్రోవలో నడవకపోవడం. మన కుటుంబాలు ఆశీర్వాదానికి దూరంగా ఉంటాయి. మన కుటుంబాలు ఆశీర్వాదానికి సమీపంగా ఉండాలంటే ఆయన ఎందు భయం కలిగి ఉన్నాం, భక్తిని కలిగి ఉన్నాం, ఆయన త్రోవలో నడుద్దాం. కుటుంబాన్ని ఆశీర్వదించాడు, భౌతిక సంబంధంగా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, పరసంబంధంగా మనందరము దేవుని కుటుంబమునికి చెందిన వారం. అక్కడ అన్నాడు ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం, భూలోకమందు పరలోకమందు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో ఆ తండ్రిని బట్టి అన్నాడు. అలాగైతే భూ సంబంధమైన కుటుంబం పరలోక సంబంధమైన కుటుంబంతో పోలికగా ఉంది. ఆ పరలోక సంబంధమైన కుటుంబంలో సభ్యునిగా నిన్ను నన్ను చేయడానికి దేవాది దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి కొరకు కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి నిన్ను ఆ కుటుంబంలో చేర్చాడు. ఈ భౌతిక సంబంధమైన కుటుంబంలో ఉన్న నీవు మరి దేవుని కుటుంబంలో ఉన్నావా? దేవుని కుటుంబంలో చేర్చబడ్డావా? దేవుని కుటుంబంలో చేర్చబడకపోతే ప్రయోజనం లేదు. నువ్వు నమ్మానని మనం నటించినా ప్రయోజనం లేదు. దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉండాలంటే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభువా ఇప్పటి వరకు నేను భూ సంబంధమైన కుటుంబంలో ఉన్నాను కానీ పర సంబంధమైన కుటుంబంలో లేను, నా పాపాన్ని క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఎవరైతే యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన నీ కొరకు కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచి ఆయన అంగీకరిస్తారు, దేవుడు వారిని ఆయన కుటుంబంలో చేర్చుకుంటాడు. కుటుంబం గురించి విన్నాం, కుటుంబముని దేవుడు ఆశీర్వదించాడు. కుటుంబ వ్యవస్థకు మూలం వివాహం. వివాహంలో ఉండవలసింది విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ మాత్రమే కాదు పవిత్రత. వివాహానికి అవసరమైంది వివాహ వ్యవస్థలో. ఈ వివాహ వ్యవస్థను దేవుడు కుటుంబ వ్యవస్థకు మూలం వివాహం. ఆ వివాహము ద్వారా కుటుంబం ఏర్పడింది. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడని మనం గమనించాం. ఆ కుటుంబము ఫలించేదిగా ఉండాలని, అభివృద్ధి చెందేదిగా ఉండాలని, అన్నిటినీ లోపరుచుకునేదిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది కుటుంబం పట్ల దేవుని వైఖరి. మన కుటుంబాలు అలాగూ ఫలించేవిగా ఉండాలంటే మన కుటుంబానికి ఉండవలసిన మూడు విషయాలు మనం ఆలోచన చేసాం. ఒకటి, దేవుని ఎడల భయం, దేవుని ఎడల భక్తి. మూడవది, ఆయన త్రోవలో నడవడం. అలాగూ మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన కుటుంబం ఆశీర్వదించబడింది, ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుంటాం. తద్వారా ఆ కుటుంబము కలిగి ఉన్న సంఘానికి కూడా అది ఆశీర్వాదమే. మన సంఘాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలు, దేవుడు కోరుకున్నట్లుగా మన కుటుంబాలు ఉన్నప్పుడు మన సంఘం కూడా ఆశీర్వదించబడింది. తద్వారా దేవుని నామానికి మహిమ ఘనత కలుగుంటుంది. ఇంకా ఈ కూడికలో మరి ఈ కాన్ఫరెన్స్ లో దేవుని నామని వారు ఎవరైనా ఉన్నారా, ఆయన కుటుంబంలో చేర్చబడకపోతే ఇదే మీకు అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఆయన్ని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన్ని ఆయన సన్నిధిలో మీ పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డలుగా తీర్చబడి, దేవునికి భయపడి మీ పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డలుగా తీర్చబడి ఆయన కుటుంబంలో చేర్చబడవలసిందిగా ప్రభు పేరు మనవి చేస్తున్నాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయ్యాలు స్తోత్రాలు, వినబడిన మాటలు మా కొరకు దీవించండి. ప్రభు, మేము మా కుటుంబాల్లో మీ భయం కలిగి, భక్తి కలిగి, ద్రోవలో నడుచుకుంటూ
ఫలించే కుటుంబంగా మా కుటుంబాలు ఉండడానికి మీ కృపను అనుగ్రహించారని మా కొరకు కలవరిసిన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేపడి తిరిగి లేచి యేసుక్రీస్తు యొక్క మూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అన్న వందనాలన్న. వందనాలన్న. వందనాలు. థాంక్యూ అన్న. వాక్యం చందించిన అన్నకి ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలన్న. అన్న వందనాలన్న. థ్యాంక్ యూ సో మచ్. వివాహాన్ని గురించిన విషయాలు చాలా వివరంగా చాలా లోతుగా వివాహంలో ఫలించుట అనే విషయాన్ని కూడా అన్న మనకు వివరించారు. భయం కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు, ఆయన త్రోవలు నడిచినప్పుడు తప్పక ప్రభువు మన కుటుంబాలను ఆశీర్వదిస్తారు. దాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు. ప్రార్థన పూర్వకంగా ఆ విధంగా మనం ముందుకు కొనసాగుదాం. రేపటి దినాన్ని కూడా ఇదే విధంగా 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడుకుంటుంది. దేవుని సేవకులు మనకి వివాహం కొరకు సిద్ధపాటు గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు అంతగా ఆలోచన చేయలేదు, అయినప్పటికీ చాలా బేసిక్ థింగ్స్ అన్నీ కూడా ఈరోజు బ్రదర్ మనకు నేర్పించారు. ముఖ్యంగా యవనస్తులకు ఉపయోగకరమైనటువంటి అనేక విషయాలు మనకి నేర్పిస్తారు. ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాము. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. మన మధ్యలో హలో దావీద్ అంకుల్. హలో. ముగింపు ప్రార్థన. వందనాలు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు ఒకనైనా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మమ్మల్ని ప్రేమించి రక్తము చిందించి ప్రాణాన్ని అర్పించి మా పాపాల కొరకే మృతి పొంది సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి పాపముతో అపరాధముతో చచ్చిన మమ్మలను మీ పునరుద్ధానములో బ్రతికించినందుకు స్తోత్రాలు. పరలోక రాజ్య వారసులుగా మీ సొత్తైన ప్రజలుగా చేసినందుకు స్తుతిస్తున్నాం. కన్న తండ్రి, మహిమగల దేవుడు అయిన మిమ్మల్ని ప్రతిదినం ప్రకటించుట కొరకై ప్రభా మీ బిడ్డలను సిద్ధపరిచి నాయన ప్రయాసపడేటటువంటి కృపనిచ్చి మీ పనిలో నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఈ దినం నైనా మరి యవనస్తుడు పాల్ సిల్వీ ద్వారా మీరు